అటు అక్క ఫిక్స్ అయింది, ఇటు తమ్ముడు ఎప్పుడో రెడీ. ఇక కడప బరిలో తలపడ్డమే మిగిలింది. ఇద్దరికి ఉన్న బ్రాండ్ వైఎస్ పేరే. మరి ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారు కడప ప్రజలు? వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న గడ్డపై ఆ ఫ్యామిలీ వాళ్లే రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతుంటే ఎవరిని డిసైడ్ చేసుకుంటారు జనం? ఇంతకీ కడప జిల్లాలో ఎవరికి బలం ఎక్కువ? వైఎస్ అవినాష్ రెడ్డిక, వైఎస్ షర్మిలక? లెట్స్ వాచ్ ది స్టోరీ. అందరి చూపు ఇక కడపపైనే. అక్క ప్రచారాస్త్రమేంటి? తమ్ముడు ఎలా ఫేస్ చేస్తాడు? అసలు వైఎస్ షర్మిల బలమెంత? అన్నిటికంటే ముందు మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. నిజంగా కడప జిల్లాలో షర్మిలకు పొలిటికల్ పవర్ ఉందా? ఎందుకని కడపలో అది కూడా వైఎస్ అవినాష్కు పోటీగా బరిలో దిగుతున్నారు? వైఎస్ అంటే ఒక్క పేరు, రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న అభిమానమే షర్మిలను గెలిపిస్తుందా? అదే నిజమైతే అదే వైఎస్ ఫ్యాక్టర్ వైఎస్ జగన్కు కూడా కలిసొచ్చినట్టేగా. పైగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని స్వయంగా నిలబెట్టింది వైఎస్ జగనే. తన తమ్ముడిని గెలిపించండి అని అడుగుతున్నారు. అలాంటిది తమ్ముడిని ఓడించేందుకు అక్క ప్రయత్నం ఫలిస్తుందా? 2009 వరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 2009 వైఎస్ జగన్ మొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. ఆ తరువాత కడప లోక్సభ వైసీపీకి కంచుకోటగా మారింది. ఆ మాటకు వస్తే కడప జిల్లాలో ఇప్పటికీ వైఎస్ కుటుంబానికే పట్టు ఉంది. వైఎస్ షర్మిలకు కడప జిల్లాపై ఎంత పట్టున్నది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి. ఒకప్పుడు కలిసి ఉన్న వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇప్పుడు వేరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులుగానూ మారారు. మరి కడప ప్రజలు కూడా అలాగే చీలిపోతారా? ఇప్పటి వరకు వైఎస్ను చూసి జగన్ను మాట విని ఓటు వేసి గెలిపించిన కడప ప్రజలు వైఎస్ షర్మిల వైపు వెళతారా? ఇంకో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. అసలు కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు ఉన్న అనుబంధమేంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత గడ్డ కడప, షర్మిల వైఎస్ కూతురు అంతే. అంతే తప్ప కడపలో షర్మిలకు ఉన్న అనుబంధం ఏంటని జిల్లా ప్రజల నుండి, వైసీపీ నుండి వినిపిస్తున్న ప్రశ్న. సరే, రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలపై అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ షర్మిలకు కానీ కడప జిల్లాతో ఉన్న బలమెంత అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఇప్పుడు. ఈ పార్లమెంటు పరిధిలో కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పైగా వైఎస్ అభిమానులు ఇప్పటికీ ఒప్పుకోని అంశం ఒకటి ఉంది. వైఎస్ చనిపోయిన తరువాత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేయనీయకుండా అడ్డుకున్నది, సిబిఐ కేసులు పెట్టి జగన్ను జైలుకు పంపింది, సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు ప్రస్తావనకు వచ్చేలా చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్న భావన వైఎస్ అభిమానుల్లో ఉంది. అలాంటప్పుడు వైఎస్ అభిమానులు షర్మిల వెనుక నడుస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. 1989 నుండి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీనే పోటీ చేస్తూ గెలుస్తూ వస్తోంది కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత కడప ఎంపీగా గెలిచింది వైఎస్ వివేకానందరెడ్డి. పైగా 2 ఎంపీగా గెలిచారు. జిల్లాలో వైఎస్ఆర్ తరువాత ఆ ఫ్యామిలీ నుండి పెద్ద దిక్కుగా కనిపించింది కూడా వైఎస్ వివేకానే. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా అదే సెంటిమెంటుతో కడప ఎంపీగా బరిలో దిగుతున్నారు. తనను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలి అన్నది వైఎస్ వివేక ఆఖరి కోరిక అంటూ చెప్పుకొచ్చారు. ఆనాడు 2 పాటు తనను ఒప్పించే ప్రయత్నం చేసినా అలా ఎందుకు బ్రతిమాలారో ఆ రోజు తనకు అర్థం కాలేదన్నారు షర్మిల. ఏది ఏమైనా తన చిన్నాన్న వివేక కుటుంబానికి న్యాయం జరగాలనే కారణంతోనే కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు షర్మిల. ఇక ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హంతకులు గెలిచి చట్టసభలకు పోకూడదని తాను కూడా ఎంపీగా నిలబడ్డానన్నారు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇంకొక వైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని, ఎవరిని ఎన్నుకుంటారో ప్రజలే నిర్ణయించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు న్యాయం వైపు నిలబడాలని కోరారు షర్మిల. షర్మిలకు కడప జిల్లాలో బలం ఉందా లేదా అన్నది పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షే.
తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు గాని, ఏపీలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తరువాత గాని వైఎస్ షర్మిల దూకుడు మామూలుగా లేదు. వాళ్ళు వీళ్ళు అని చూడడం లేదు. ప్రత్యర్థులపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు. పైగా ఎంపీ అభ్యర్థిగా వైఎస్ వివేక హత్యను మరింత గట్టిగా ఫోకస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది కాస్త ఇరుకును పెట్టే అంశమే కావడంతో దీన్ని అవినాష్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారు అన్న దాన్ని బట్టే కడప ఎంపీ ఎన్నికల ఫలితం ఉంటుంది. పైగా వివేక కూతురు సునీత, వివేక భార్య సౌభాగ్యమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇది కనిపించవచ్చు. వైఎస్ వివేక కుటుంబం అంతా ఒకే వేదికపై వచ్చి ప్రచారం చేస్తే అది అవినాష్ రెడ్డికి ఇబ్బందిగా మారచ్చు. ఇదిలా ఉంటే వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ క్లాష్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటోంది కూటమి. ఇప్పటికే కడప లోక్సభ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత భూపేష్ రెడ్డి పేరు ప్రకటించారు. అయితే షర్మిల అవినాష్ మధ్య ఓట్లు చీలితే అది కూటమికి కలిసి వచ్చేలా ఉండేందుకు అభ్యర్థిని కూడా మార్చే ఆలోచన కూడా చేస్తున్నారట కూటమి అధినేతలు. జమ్మల మడుగు నుండి పోటీ చేస్తున్న ఆదినారాయణరెడ్డిని తీసుకువచ్చి కడప ఎంపీగా పోటీ చేయాలి అనేది ఓ ప్లాన్. ఆదినారాయణరెడ్డి అన్న కొడుకే భూపేష్ రెడ్డి. సో బంధుత్వం ఉన్న కారణంగా సీటు మార్పు చేసినా పెద్దగా అభ్యంతరాలు రావు అనేది ఓ అంచనా. పైగా భూపేష్ రెడ్డికి జమ్మల మడుగులోనే కొంత బలం ఉంది తప్ప కడప ఎంపీ సెగ్మెంట్ను ప్రభావితం చేయలేరు అనేది పార్టీలో నడుస్తున్న టాక్. అదే ఆదినారాయణరెడ్డి అయితే గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. అందుకే వైఎస్ వర్సెస్ వైఎస్ పోటీలో ఓట్లు చీలితే కూటమికి లాభం కాబట్టి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వండని అడుగుతున్నారు ఆదినారాయణరెడ్డి. ఇప్పటికైతే కూటమి పార్టీల నుండి అంగీకారం రాలేదు, కానీ ఈ ప్రతిపాదనలపై ఇంకా చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా కడప ఫైట్ ఈసారి రసభద్రంగా ఉండబోతోంది అన్నది మాత్రం నిజం. షర్మిల గెలిచినా ఓడినా వైఎస్ వివేక హత్యపై ప్రజా తీర్పు ఇచ్చినట్టే లెక్క.